Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఆ త్యాగమూర్తులు ఎవరు? వచ్చే ఎన్నికలలో జగన్ మరోసారి గెలవాలి, ఒక్క ఛాన్స్ అంటూ చేసిన నినాదంతో ప్రజలు జగన్కు అవకాశం ఇచ్చారు. మరో ఛాన్స్ అనే ఛాన్స్ లేదు, ఎందుకంటే 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలు చూశారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ జగన్ను కొట్టే వాళ్లే లేరు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజలు పెదవి విరుస్తున్నారనే చెప్పాలి. రహదారుల నుంచి చూసుకుంటే ఎక్కడా ఏపీలో అభివృద్ధి కనిపించదన్న విపక్షాల విమర్శలను తోసిపుచ్చలేని పరిస్థితి. అందుకే జగన్కు 2వసారి గెలుపు అంత సులువు కాదు. మరోవైపు అన్ని పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈసారి కూడా ఎన్నికలను జగన్ ఒంటరిగానే ఎదుర్కొనాల్సి ఉంటుంది. హామీలు నెరవేర్చినంత మాత్రాన, సంక్షేమ పథకాలను అమలు చేసినంత మాత్రాన గెలుపు దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలపై ఆధారపడి నడుస్తూ ఉంటాయి. అందుకే జగన్ ఆ దిశగాను ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కమ్మ కాపులకు వ్యతిరేకంగా మిగిలిన కులాలను ఏకం చేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యమనేది చూడాలి. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 70 మంది వరకు మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జగన్ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారు, మరో 7 ఏళ్ల గడువు ఇచ్చినా ఇకపై ప్రజల్లో ఉండాలని. షరతు పెట్టినా అది పైకి మాత్రమే. ఆల్రెడీ టికెట్ దక్కని ఎమ్మెల్యేల జాబితా రెడీ అయిందంటున్నారు. వారిని నేరుగా తన వద్దకు పిలిపించుకుని జగన్ వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే పదవి ఇస్తానని హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో గెలిస్తే టీడీపీని పూర్తిగా రాష్ట్రంలో కనుమరుగు చేయవచ్చునని, ఇందుకు టికెట్ దక్కని వారు పార్టీ విజయం కోసం సహకరించాలని జగన్ స్వయంగా కోరనున్నారని తెలుస్తోంది. త్యాగాలకు సిద్ధమవ్వాలని, ఆయనే స్వయంగా పిలుపునిస్తారని చెబుతున్నారు. మరి వైసీపీలో త్యాగరాజులు ఎవరనేది ఎన్నికలకు అతి కొద్ది సమయం ముందే తెలియనుంది.